హలో ఫ్రెండ్స్, సో ఇది నా వీక్ బ్లాగ్ అన్నమాట. ఎప్పుడైనా చాలా స్పీడ్గా పాయసం చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనకి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది కదా, సో బాబు అడిగితే అలా చేశాను. ఫస్ట్ కొంచెం ఘీ వేసి గిన్నెలో దాంట్లో క్యాజు ఫ్రై చేసేసాను. దాని తర్వాత అదే ఘీలో సేమియా వేస్తున్నాను. కాపర్ బాటమ్ గిన్నె పెట్టుకుంటాను. ఆ సేమియా వేగిపోయిన తర్వాత మంచిగా వేయించాలి బాగా. కొంచెం రోస్టెడ్ సేమియా అవి దొరుకుతాయి, బట్ నేను అవి కొనను. ఎప్పుడు ఇంట్లో మామూలుగా రోస్ట్ చేసుకుంటాను పాయసం చేసేటప్పుడు. చూసారా బాగా ఫ్రై అయిపోయి. సిమ్ మీద ఫ్రై చేయాలి. అఫ్కోర్స్ ఇది చాలామందికి తెలుసు, అందరికీ తెలుస్తుంది, బట్ స్పీడ్గా చేయాలంటే నేను అట్లా చేస్తాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను. పక్కన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కాగిన తర్వాత ఆ సేమియా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పాలు తీసుకొచ్చి దీంట్లో పోసేసాను. ఇంకా సేమియా ఉడికిపోయింది. ఏ గ్లాస్తో నేను సేమియా తీసుకున్నానో ఆ గ్లాస్ కంటే ఇవి చిక్కటి పాలు, అందుకని కొంచెం పంచదార తగ్గించి పోస్తాను. అయినా సరే స్వీట్ ఫుల్గా సరిపోతుంది, మేము స్వీట్ కొంచెం ఎక్కువే తింటాము. ఎక్కువ తిన్నా కూడా కొంచెం వెల్త్గా పోసుకుంటే స్వీట్ సరిపోతుంది. అండ్ పాలు కూడా ఎక్కువగా అంటే మరీ పాయసంలాగా తాగేలాగా మా పిల్లలకి అంత నచ్చదు, అందుకని నేను కొంచెం ఇలానే చేస్తాను. పాయసం కప్పులో పెట్టుకుని తినేలాగా స్పూన్తో, గ్లాస్లో పోసుకుని తాగేలాగా అయితే చేయను. అయిపోయింది. ఇంకా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇలాచీ వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయను. ఎంతోసేపు పట్టదు, పాలు కనుక కాగిపోయి ఉంటే మనకి ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది పాయసం. ఇందాక ఫ్రై చేసుకున్న క్యాజు దాంట్లో వేసేస్తే మళ్ళీ సేమ్ కప్లో పెట్టేసుకుని మనం పాయసం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. చాలా స్పీడ్గా ఫాస్ట్గా అయిపోతుంది. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, ఇది నేను 7:00 అట్లా ఆ టైంలో చేశాను బాబు అడిగితే, సో ఏమనుకోకండి లైటింగ్ తక్కువగా ఉందని, నైట్ టైం చేశాను. అండ్ ఇదేమో, సో అది తిన్నారు కదా రాత్రి భోజనం తగ్గించేశారు అందరూ కలిసి, అందుకని మార్నింగ్ తాలింపన్నం చేశాను. కొంచెం ఆయిల్ వేసుకుని మనం రైస్ని చూసుకుని వేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ రైస్ మిగిలితే ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ దీంట్లోకి తక్కువైనా అంత బాగుండదు, ఎక్కువైనా కూడా బాగుండదు కదా, తాలింపన్నంకి తగులుతూ ఉంటే నూనె. సో పచ్చెనపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి అవి మంచిగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు, తర్వాత తరుక్కున్న పసుపు కూడా వేయాలి. నేను పసుపు కూడా ఆయిల్లోనే వేసేస్తాను, చక్కగా మంచి కలర్ వచ్చేస్తుంది అప్పుడు రైస్ వేసిన తర్వాత. తర్వాత ఇంకా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసి అవి మగ్గేదాకా మూత పెట్టాలి. అంటే నేను ఇట్లా చేస్తాను తాలింపన్నం, చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ నేనైతే కంపల్సరీగా ఆనియన్, టొమాటో వేస్తాను, దాంట్లో కూడా కాస్త సాల్ట్ వేస్తాను. అండ్ ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, జస్ట్ ఆనియన్ మగ్గే టైం అంతే కదా. తర్వాత అన్నం పొడి చేసుకుని దాంట్లో కూడా సాల్ట్ కలిపేసి పెడతాను. అవి మగ్గిపోయిన తర్వాత ఆ రైస్ని దాంట్లో వేసేసి కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఉంచితే అప్పుడు ఆ వేడి పడుతుంది, అది చద్దన్నం కదా, పైన క్యారెట్ కూడా చల్లేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. మిగిలిపోయిన రైస్తో నాకు బిర్యానీ అవి చేసుకోవడం కంటే, ఫ్రైడ్ రైస్ అవి చేసుకోవడం కంటే తాలింపన్నం చేసుకోవడం చాలా ఇష్టం. పిల్లలకి కూడా ఇదే బాగా నచ్చుతుంది, సో నాకు కూడా ఇదే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ ఇదే చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను.
అండ్ దెన్ ఇదిగో పిల్లలు ఇవి ఆడుకున్నారు, పజిల్స్ ఉంటాయి కదా, ఫోటో అవన్నీ బొమ్మ చూసి చేయాలి. దిస్ ఇస్ గిటార్ చూసాం, మొత్తం అన్ని చేసేసారు. చాలా ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నాయి. ఒక 10 ఒకసారి, ఇంకొక 10 ఒకసారి అట్లా చేస్తారు. పెట్రోల్ ఇస్ ఆన్ రోల్. ఇది కొంచెం కష్టం అండి, ఇవన్నీ చూసి బొమ్మ చూసి చేయడం, కానీ పిల్లలు ఈజీగా చేసేస్తారు కదా. తర్వాత లంచ్ ప్రిపరేషన్. చిన్న కుక్కర్ తెలుసు కదా, చిన్న కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో తాలింపు వేసేసిన తర్వాత ఈ తరుక్కున్న మునక్కాడ, ఉల్లిపాయలు, టమాటా, జీడిపప్పు. ఇది మునక్కాడ జీడిపప్పు కూర చాలా బాగుంటుందండి. అసలు ఎంత కమ్మగా ఉంటుందో అసలు పిల్లలకు అయితే మరీ ఇష్టంగా తినేస్తారు. అసలు చాలా బాగుంటుంది. అండ్ స్పైసీ కూడా మేము తక్కువగా తింటాం కాబట్టి స్పైసీనెస్ అది చాలా తక్కువగా, మేము కూడా తక్కువ తింటాం కాబట్టి మాకు కూడా చాలా ఇష్టం. ఇది జీడిపప్పు ఆయిల్లో వేయించడం కన్నా ఈ కూరకి విడిగా వేస్తేనే చాలా బాగుంటాయి జీడిపప్పు. సో అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకేముంది, 1 విజిల్ జస్ట్ ఉప్పు పసుపు వేసేసి కొంచెం వాటర్ పోయాలి. చిన్న కుక్కర్లో ఏం చేసినా సరే ముందు తాలింపు వేసేసిన కొద్దిగా వాటర్ పోసుకుంటే చాలు, చాలా కొంచెం వేసుకోవాలి వాటర్ అయితే. కాస్త ఉప్పు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇంక మూత పెట్టేసుకుని 1 విజిల్ వచ్చిన తర్వాత ఉప్పు కారం చూసుకుంటే ఇదిగో మన మునక్కాడ టమాటా కర్రీ రెడీ. సూపర్గా ఉంటుంది టేస్ట్ కమ్మగా. అండ్ దెన్ ఇంకొకటి కందికట్టు, ఇది కూడా అంతే. కాపర్ బాటమ్ గిన్నె పెట్టేసుకొని కొంచెం చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు, అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి తర్వాత ఈ పప్పు ఉత్తిపప్పుని బాగా మెత్తగా మనం ఉడికించేసుకుని దాన్ని ఎనిపేసుకొని గెరిటతోటి, గుంట గెరిటతోటి ఆ పప్పుని, ఇంకా టమాటా, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకుని ముందే దాంట్లో అవన్నీ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇంకా అది మరిగిన తర్వాత చింతపండు, నాకు నిమ్మకాయ సరిపడదు కాబట్టి నేను కొంచెం ఒక చిన్న రబ్బ వేసాను చింతపండు, కానీ నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ కట్టు లేదంటే కందికట్టు అంటాము. అది మరిగిపోయిన తర్వాత చూసారా ఎంత బాగుందో కదా, అసలు టేస్ట్ అయితే అసలు స్మెల్ వస్తుందండి, అసలు ఎంత బాగుంటుందో. అల్లం ఆయిల్లో వేయకూడదు. తర్వాత ఇదిగో లంచ్కి మ్యాంగోస్ కూడా కట్ చేసేసుకున్నాం, మా లంచ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.